దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. గురూజీ, థైరాయిడ్కి కొత్తిమీర జ్యూస్ ధనియాల కషాయం మునగాకు వాడటం వలన బాగా వేడయ్యి జుట్టు రాలుతుంది, ఇవి కాక ఇంకేమైనా రెమెడీ ఉందా? అంటే ఇప్పుడు చాలా మటుకు మీకు కొబ్బరి నూనె తలకు రాసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పోషక పదార్థాలు వెంట్రుకలకు అందనందువలన అవి ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు పూర్వకాలంలో ఆముదము కొబ్బరి నూనె తలకు రాసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎవరు రాసుకుంటున్నారు? అందులో పైగా కెమికల్ షాంపూలు వాడుతున్నారు, కెమికల్ సబ్బులు వాడుతున్నారు, మందుల తిండ్లు తింటున్నారు, టెన్షన్ ఎక్కువ పడుతున్నారు. ఇక దానివలన ఈ యొక్క బట్ట తలలు రావడం, వెంట్రుకలు ఊసిపోవడం జరుగుతుంది. ఇక అప్పుడు మనం ఏం చేయాలంటే, కొబ్బరి నూనె, స్వచ్ఛమైన కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇటువంటివి రాసుకోవాలి. భృంగరాజ తైలం అని వచ్చింది, ఇప్పుడు భృంగరాజ తైలాన్ని రాసుకోవాలి, లేదా భృంగరాజ షాంపూలోనే వాడాలి, కెమికల్ షాంపూలు వాడకూడదు. కనుక అలాగే ఇంకా మనం శరీరంలో హీట్ పెరగకుండా అంటే, మనకు సుగంధ పాల వెల్లని దొరుకుతాయి, చిల్లగింజలు దొరుకుతాయి, అలాగే ఇంకా కొన్ని కొన్ని దొరకని అడవి దొండగడ్డ ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి. కానీ సింపుల్గా షాపుల్లో దొరికేది చిల్లగింజలు అంత ఈజీగా మెదగవు, దీన్ని కొద్దిగా కష్టపడి మనం మెదగొట్టాలి. చిల్లగింజలు, సుగంధ పాల వేర్లు, పటిక భస్మము, పటిక, ఈ మూడింటిని పౌడర్ చేసి, ఇంత ఉసిరికాయ పొడి, ఇవన్నిటిని పొడి చేసి ఒక దగ్గరనే తీసుకొని రోజు ఉదయం బియ్యం గడిగిన నీళ్ళలో రోజు ఒక చెంచా నీళ్ళలో కలుపుకొని తాగితే శరీరంలో వచ్చే హీట్ అంతా కొట్టేస్తుంది. అలాగే మనకు కళ్ళలో వేడి, తలలో వేడి, వెంట్రుకలు రాలిపోవట ఇటువంటిది జరగదు. ఇంకా అలాగే ఈ యొక్క అవి తప్పకుండా, అది ఒక ఔషధం అన్నమాట. ఔషధానికి ఎఫెక్ట్ వస్తే దానికి మళ్ళీ దాన్ని తీసివేసేది వాడాలి. ఇప్పుడు మనం ఔషధం వేడి చేస్తుంది అనుకో, ఆ ఔషధం వాడాలి మరి తప్పనిసరి. అది వాడినప్పుడు వేడి వస్తే ఆ వేడి తీసేస్తున్న తొలగించుట కోసం మళ్ళీ ఇది ఈ విధంగా వాడాలి. వెంట్రుకలు రాలిపోతున్నాయంటే ఇక వేడి వలన రాలిపోతున్నాయి, కనుక మళ్ళీ ఇప్పుడు మీకు చెప్పిన ప్రాసెస్ వాడండి, తగ్గిపోతుంది. నెక్స్ట్, గురువు గారు, మన భారతదేశం వేద భూమి కదా, కానీ దానికి విరుద్ధంగా ప్రస్తుత పరిస్థితి ఉంది కదా? అంటే ఇక్కడ పూర్వకాలంలో సంస్కృతం చదివే వాళ్ళు, సంస్కృతమే అన్ని శాస్త్రాలు అన్ని సంస్కృతంలోనే ఉన్నాయి. రామాయణ, భారత, భాగవత, ఇతిహాస పురాణాలు, వేదాంతాలు అన్నీ కూడా మరి సంస్కృతంలోనే ఉన్నాయి. అవి మనకు రావాలంటే సంస్కృతం వచ్చి వ్యాకరణ శాస్త్రం వస్తే అన్ని శాస్త్రాలు అర్థమయ్యేది. సంస్కృతంలో పీజీ పిహెచ్డీలు చేస్తేనే ఆనాడు ఉద్యోగాలు వచ్చేది. ఇప్పుడు ఆంగ్లేయులు వచ్చేసి ఇంగ్లీషుని మార్చారు, ఇంగ్లీష్ చదివితేనే ఉద్యోగం అన్నారు. మన శాస్త్రాలను ఇప్పుడు సబ్జెక్టుగా లేవు, కనుక శాస్త్రాలు తెలుస్తలేవు. అలాగే వెస్ట్రన్ చదువు చదివి వెస్ట్రన్ పోకడలు పోతున్నారు, కనుక ఈ విధంగా ఇదవుతుంది. మన సంస్కృతిని మళ్ళీ పాఠ్యాంశాల్లో చేర్చాలన్నమాట, గురుకులాల్లో పాఠ్యాంశాల్లో సంస్కృతంలో చేర్చారు. తల్లి సంస్కారవంతులు, శాకాహారి సంస్కారవంతులు అయితే పిల్లలకి కూడా 1000 గురువులతో సమానం తల్లి అంటారు. ఒక వివేకానంద స్వామి, శంకరాచార్యులు, మలయాళ స్వామి వాళ్ళ తల్లిని చూస్తే పరమ భక్తురాళ్ళు, మంచి సన్మార్గులు అన్నమాట. అలా పిల్లలు కూడా శాకాహారాలను తయారు చేశారు, ఆటోమేటిక్గా తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద పడింది. జన్మ సంస్కారాల చేత ఇంకా వీళ్ళు గొప్ప భక్తులుగా మారగలిగారు. అలాగే మనము అలాగే ఇప్పుడు గురుకులాల్లో కూడా ఆ కాలంలో మంచి విద్య అందించేది సంస్కృతము, మంచి నీతి శతకం అని, వేమన శతకము, నీతి శతకము, సుమతి శతకము, మంచి మంచి నీతి పద్యాలు, మంచి మంచి పాఠ్యాంశాలు, మంచి నీతి కథలు, అలాగే మంచి మంచివి ఉండేటివి అనమాట. ఉండి వాళ్ళకి మంచి నీతిని బోధించి చిన్నప్పటి సందే సన్మార్గాన్ని బోధించాలి. పాఠ్యాంశాల లెక్కన ఉండాలి, మన శాస్త్రాలు మన పురాణాలని సబ్జెక్టుల లెక్కన పెట్టి బోధిస్తే పిల్లల్లో మార్పు వస్తుంది. బాలభక్తుల కథలు చెప్పాలి పిల్లలకి, మంచి దేశభక్తుల కథలు చెప్పాలి. గొప్ప గొప్ప భక్తులు చిన్నప్పటి నుంచి ఎంత భక్తి చేశారు, ఎంత సేవ చేశారు, ఎంత గొప్ప ఆదర్శపూర్ణ మూర్తులైన వాళ్ళ చరిత్రలను అందియాలి. మంచి యొక్క గొప్పతనము, చెడు యొక్క నష్టము తెలియజేయాలి. అటువంటి పాఠ్యాంశాలుగా పెట్టి స్కూల్లో అదే ఉండాలి, ఇంట్లో కూడా మంచి శిక్షణ క్రమశిక్షణ అందించే వాళ్ళు ఉండాలి, స్కూల్లో అదే ఉండాలి, బయట సమాజంలో కూడా అందరిలో పరివర్తన వచ్చినప్పుడు సమాజం ఆటోమేటిక్గా మారుతుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారాలి సగం. కనుక ఈ విధంగా దీని వలన ఈ స్థితి వచ్చింది. మళ్ళీ తిరిగి మన పాఠ్యాంశాలని మార్చి స్కూళ్ళల్లో మంచి శిక్షణ ఇచ్చి, అలాగే ఇంట్లో కూడా మనకు చిన్నప్పటి సంది వాళ్ళ రామాయణ భారత భాగవతాలు చెప్పాలి, నీతి కథలు చెప్పాలి, యోగా మెడిటేషన్ నేర్పించాలి, మనకు మంచి నీతులను బోధించాలి. సన్మార్గంలో నడిపిస్తే మొక్క వంగంది మానవి వంగుతుందా? అది చిన్న మొక్కగా ఉన్నప్పుడే దాన్ని చక్కగా కర్రగట్టి దాన్ని చక్కబోయేటట్టు చేయాలి. మాను అయిన తర్వాత దాన్ని ఇలా వంచబో తిరిగిపోతుంది. అట్లా చిన్నప్పటి సందే శిక్షణలు జరగాలి. పూర్వంలో చిన్నప్పటి సందే గురుకులాల్లో ఆ శిక్షణలు జరిగినాయి, ఇప్పుడు జరగట్లేదు. ఇదే భేదం. నెక్స్ట్, స్వామి, అర్ధకేచరిలో నాలుక వెనుకకు పెట్టినప్పుడు అది అలాగే నిలబడట్లేదు, అలాగే నిలబడాలంటే ఏమి చేయాలి? అంటే నాలుక చిన్న ఉన్నందుకు ఆటోమేటిక్గా బయటకు వస్తుంది చాలామందికి. ఈ నాలుకని ఎక్సర్సైజులు చేయగా నాలుక పొడుగైనప్పుడు అది అలాగే లాకబడిపోతుంది. ఇంకొకటి, నాలుక మందం ఉంటుంది కొంతమందికి, నాలుక మరత పెట్టడం అభ్యాసం కాదు కదా. ఇప్పుడు ఏ పైన ఏబి దిద్దనికి పోతే వస్తుందా మొదటి రోజు, సంగీతం పాడనికి పోతే వస్తుందా ఒకరోజు,
ఒక రోజులో పుస్తకం చదవగలుగుతారా? అలాగే ఏదైనా అభ్యాసం కోసు విద్య ఒక రోజులో ఏ పని పర్ఫెక్ట్ చేయరు. నాలుక మరత పెట్టుకోవాలి, బయటకు వచ్చింది అనుకో మళ్ళీ మరత పెట్టుకోవాలి. లాలాజలం వచ్చింది అనుకో మింగివేయాలి, అమృతంతో సమానం ఆ లాలాజలం, కేచర ముద్రలో వచ్చింది. అలాగే మళ్ళీ నాలుక బయటకు వచ్చినప్పుడల్లా లోపలికి మరచుకొని ఉంటుండాలి. కొన్ని రోజులు ఉప్పు కారాలు తగ్గియాలి, నాలుక పలసబడుతుంది. అలాగే నాలుక మెత్తబడుతుంది, ఎక్సర్సైజులు చేయగా చేయగా పలసబడుతుంది, మెత్తబడుతుంది, సాగుతుంది, చక్కగా ఫోల్డ్ చేసుకొని ఉండగలుగుతాం. తర్వాత ఈ ఎక్సర్సైజులు చేయాలి, సాధనలో ఫోల్డ్ చేసి ఉంచాలి. సాధన తర్వాత బయట కూడా నాలుక మరత పెట్టుకొని కూటస్థంలో దృష్టిని నిలిపి బ్రహ్మభావనతోటి ఉండాలన్నమాట. ఎప్పుడు ఎల్లవేళ నాలుక ఎక్సర్సైజులు చేయాలి, ఎల్లవేళ కేచర్లో ఉండడం వలన అది అభ్యాసం అవుతుంది, రోజు అభ్యాసం చేయాలి. నెక్స్ట్ ఇదే ప్రశ్నలు స్వామి. అలా నాలుక వెనుక పెట్టి బలవంతంగా ఉండటం వలన దవడలు నొప్పి వస్తుంది, కొంచెము దవడలు కింద ఇవన్నీ స్టార్టింగ్లో లాగుతాయి. ఈ తాళవక్రియ ఎక్సర్సైజ్ చేస్తుంటే కూడా ఈ నాలుక నొప్పి అనిపిస్తుంది, లాగినట్టు అనిపిస్తాయి, దవడలు ఇవన్నీ లాగినట్టు అనిపిస్తాయి. నాలుక పొడుగైనాక అట్లా అనిపించదు, స్టార్టింగ్లో అనిపిస్తాయి. అప్పటి వరకు కొంచెం ఓర్చుకోవాలి. ఎత్తి దగ్గర విషమే పరిణామే అమృతోపము. సాధన చేస్తుంటే మొదలు కష్టంగా ఉంటుంది, తర్వాత సుఖంగా ఉంటుంది. అభ్యాసమైనాక ఏ పని అయినా ఇంతే కనుక కొంచెం ఓర్చుకొని అభ్యాసం చేయాలి. నొప్పి అనిపిస్తే వెన్న పసుపు నాలుక కింద రాసి పెట్టుకుంటే నొప్పి పోతుంది. అలా రోజు ప్రాక్టీస్ చేయగా అభ్యాసం అయినాక ఈ సమస్య అనిపించదు. నెక్స్ట్ క్రియాయోగికి వాస్తు వర్తిస్తుందా? ఒక ఆయనకి మా ఇంటి వాస్తు చూపించాను, ఇంటికి వీధిపోటు మరియు ఆగ్నేయం చూస్తుంది అన్నాడు, మరి దీనికి పరిష్కారం ఏమిటి? సన్యాసులకు యోగులకు వాస్తులు అనేది అవసరం లేదు, అలాగే గృహస్థులకు మాత్రం వాస్తు చూసుకుంటారు. అలాగే ఇంకొకటి కొండల్లో గుట్టల్లో ఆశ్రమాల చుట్టూ కొండల మధ్యలో ఉంటే అక్కడ కూడా వాస్తు ప్రభావం చూపదు. అలాగే చాలామంది అనుకుంటారు, కొంతమంది ఇతర మతస్థులకు వాళ్ళు వాస్తు వ్యతిరేకంగా ఉంటుంది హిందువుల కంటే. ఇది అదే పనిగా మూఢనమ్మకాలు పెట్టుకొని ఇది ఉండొచ్చు, ఉండకూడదు మనసులు. ఎందుకంటే సాధ్యమైనంత వరకు సూర్యుడి యొక్క వెలుతురు ఇంట్లో పడాలి అనేది పెద్దలు చెప్పిన నిర్ణయం. అన్నప్పుడు సూక్ష్మ క్రిములు ఇవన్నీ పోతాయి ఇంట్లో. గాలి వెలుతురు కిటికీలు బాగా పెట్టుకుంటే వెలుతురు వస్తే ఉత్తర ద్వారము తూర్పు ద్వారం ఉంటే మంచిదని చెప్తారు. ఎందుకంటే ఆ ద్వారాల్లో ఉన్నప్పుడు గాలి వెలుతురు బాగా వస్తాయి. కిటికీలు వెంటిలేటర్లు చాలా పెద్దగా ఉండాలి, మంచి వెంటిలేషన్ ఆడాలనేది మన పూర్వీకుల యొక్క నియమం. 4 ప్రహారీలు ఉండి ఇంత గార్డెన్ ఉండి ముందలో, అలాగే మంచిగా సూర్యుడు వెలుతురు ఇంట్లో పడి, అలాగే మైసాక్షి గుగ్గిలము ఊదు, అలాగే మన కొన్ని ధూపము ఇంట్లో వేయడం వలన క్రిమి కీటకాలు పోతాయి. మన పుస్తకాలు ఉంటాయి, సామాను ఉంటాయి, అక్కడ ఊడవలేము తూడవలేము, అందులో క్రిములు వైరస్ చేరుతాయి. ఈ పొగ ఏం చేస్తారంటే ఆ సందుల్లో కూడా పోయి ఇల్లంతా క్లీన్ చేస్తుంది అన్నమాట. అలా ఎవరైతే కొద్దిగా సూర్యుని వెలుతురు ఇంట్లో పడేటట్టు చూసుకోవాలి. ధూపం అనేది అప్పుడప్పుడు ఇంట్లో వేస్తుండాలి, ఏ గుగ్గిలము ఇటువంటి ధూపం వేయాలి. వేస్తే అన్ని సందుల్లో వెళ్ళిపోయి ఇది ఉంటుంది. క్లీన్ అండ్ గ్రీన్ పెట్టుకోవాలి. పాతకాలంలో గోమయంతో అలికే వాళ్ళు, ఎందుకంటే క్రిమి కీటకాలు రావు గనక. ఆ సాంపికాలు చల్లేవాళ్ళు, ఇవన్నీ పసుపు ముగ్గులు పెట్టేవాళ్ళు ఇంటికి, ఇవన్నీ క్రిమి కీటకాలు రాకుండా ప్రతిదీ శాస్త్రీయత. ధూపం వేసేవాళ్ళు, ఇది కూడా క్రిమిలు ఇంట్లో చేరవు. ఇవన్నీ ప్రతిదీ ఇవన్నీ పాటించాలి మనము కనుక. అలాగే సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్నంతలో వాస్తు కట్టుకోండి, కట్టుకొని ఇది చేయండి. కానీ అదే వాస్తుతోటే జీవితం అనుకోకండి. అన్ని వాస్తు ఉన్నా సరిగా తలరాత బాగాలేని వాడికి దుఃఖాలే ఉంటాయి. రాముడు కృష్ణుడు అంత గొప్ప అవతార పురుషులకే కర్మని వెంటాడింది, కర్మ బాధించింది ప్రతి ఋషులను కూడా. కర్మానుసారంగా మానవ శరీరం తీసుకున్న ప్రతి ఒక్కరికి దేవతలు కూడా తప్పవు, ఋషులకు కూడా కష్టాలు ఉంటుంటాయి. ఈ కష్టాలని వాస్తు వల్లనే వచ్చినాయి అనేది ఈ కొంతమంది అంటగడతారు, కానీ అది తప్పు కనుక. అన్ని వాస్తులుండి కూడా కొంతమంది దుఃఖాలు బాధల్లో ఉంటుంటారు, అది గుర్తుపెట్టుకోండి. కనుక కొంత ఒక దగ్గర కర్మ ప్రభావం కూడా చూపుతుంది, అది దాన్ని వాస్తుకు రుద్దకూడదు. సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్నంత గాలి వెళ్తురు ఇంట్లో బాగా రావాలి, మంచి వెంటిలేషన్ ఉండేటట్టు కట్టుకోవాలి, ఇంత గార్డెన్ ఉండేటట్టు చూసుకోవాలి, మంచి ఇది ధూపం వేసుకోవాలి ఇంట్లో, ఇవన్నీ ఇది ఒక శాస్త్రీయ పద్ధతి అనమాట. అలాగే సాధ్యమైనంత వరకు వాస్తు చూసి కట్టుకోండి, కానీ వాస్తు మీదనే బ్రతకకండి. అదే సర్వస్వం అనుకోకూడదు, భ్రమలో ఉండకూడదు. వాస్తు చెప్పే పంతులకు వాస్తు లేదు ఇంటికి, శాంతులు చేసే పంతులు ఇంట్లో శాంతి లేదు, అది గుర్తుపెట్టుకోండి. మనోబలం ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. ఋషులు ఏం చెప్తారు, వివేకానంద స్వామి లాంటి వాళ్ళు మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని బోధించే వాళ్ళు. పిరికితనాన్ని ఇది వాస్తు లేదు, నీకు శాంతులు లేవు, ఇది అది నీకు మరణ గండం ఉంది అని భయానికి లోన్ చేసి పిరికి వాళ్ళుగా తయారు చేయాలి. కనుక వేదాంతాన్ని చదవాలి, విచారణ చేయాలి, శరణాగతి కలిగి ఉండాలి, నిరంతరం ధ్యానం చేస్తుంటే అందులో వాస్తు దోషాలు పోతాయి, ఇంట్లో గృహ దోషాలు పోతాయి, అందులో ఉండే శత్రుపీడలు పోతాయి, నవగ్రహ శాంతులు ఆటోమేటిక్గా ఇది చేస్తాయి. పరమేశ్వరుణ్ణే పట్టుకుంటే పరమేశ్వరుడి కింద పనిచేసే వాళ్ళు నవగ్రహ దేవతలు. సీఎంనే పట్టుకుంటే ఇంకా కింది కార్యకర్తలంతా చెప్పినట్టు వింటారు, మనకు సీఎం డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకుంటే. అలాగే పరమేశ్వరుణ్ణే మనం భక్తుడిగా అయిపోతే ఆయనకి మిగతా గ్రహాలన్నీ కూడా సమస్థితిలో పనిచేస్తుంటాయి. కనుక ఇంట్లో జపధ్యానాదులు ఏ ఇంట్లో చేస్తుంటారో ఆ ఇంట్లో అన్ని వాస్తు దోషాలు కూడా వెళ్ళిపోతాయి, ఇల్లు పవిత్రమవుతుంది, ఆ యొక్క మంచి ఆర పనిచేస్తుంది, అట్లా మంచి యొక్క
ఆధ్యాత్మిక వాతావరణంతో అక్కడ మంచి పాజిటివ్ ఎనర్జీ పాస్ ఉంటుంది ఆ యొక్క వాతావరణంలో. కనుక దైవాన్ని నమ్ముకోండి, శరణాగతి కలిగి ఉండి ఆధ్యాత్మిక జీవితం గడిపే వాళ్ళకి ఈ వాస్తు ప్రభావం ఎక్కువ ఉండదు. నెక్స్ట్. స్వామీజీ, ఆశ్రమంకు వచ్చినప్పుడు సాధన బాగా చేస్తాము, కానీ తరువాత ఇంటికి వెళ్ళిన తర్వాత సాధన కరెక్ట్గా చేద్దామంటే కుదరటం లేదు స్వామి. ఎందుకు అలాగా చెయ్యాలని తపన ఉన్నా చేయలేకపోతున్నాం. అంటే ఇక్కడ అందరు కూర్చున్నప్పుడు మీరు కూడా కూర్చుంటారు, హాస్టల్లో బాగా చదువుతాం, ఇంటికాడ సరిగా చదవం అన్నట్టుంటుంది పిల్లలు. ఎందుకంటే హాస్టల్లో పంతులు గారు కరెక్ట్ స్టడీ అవర్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ అవర్స్ ఉంటాయి, ఇంకా వేరే వాళ్ళని అసలు ఇంత కూడా వేస్ట్ టైం ఉండదు, తప్పకుండా చదవవలసింది. ఆడ నియమం ఉంటుంది. ఇక్కడ ఆశ్రమంలో కూడా అందరు ధ్యానం చేస్తుంటే నువ్వు చేయవలసిందే, నియమం ఉంటుంది అప్పుడు. అలాగే ఇక్కడ గురు సన్నిధిలో కొంచెం మనసు ఆధీనంలో ఉంటుంది. అలాగే ఇక్కడ అందరు సాధకులను చూసినప్పుడు ఇక్కడ పాజిటివ్ ఎనర్జీలు ఎక్కువ ఉంటాయి, నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఎనర్జీలు ఉండవు. అందరు సాధన చేసినప్పుడు తనకు చేయాలనిపిస్తుంది, వాళ్ళని చూసి ఇంకా వాళ్ళలాగా నేను ఎక్కువసేపు చేయాలనిపిస్తుంది. అలాగే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే సాధన అవర్సు టైమింగ్స్ కరెక్ట్గా ఉంటాయి కనుక ఇక్కడ తప్పకుండా చేస్తారు. ఇక్కడ కొంతకాలం అభ్యాసమైనాక ఇదే ప్రాక్టీస్ని, ఇదే సమయ పాలన, ఇదే టైం టేబుల్ని ఇంటికాడ కూడా కంటిన్యూగా కొనసాగించాలి. అయితే మనము సాధనలో ముందుకెళ్తుంటే మన గత కర్మలు వెనకకి లాగుతుంటాయి, దాంతో మనం వైరాగ్యం కలిగి శరణాగతి కలిగి నిరంతర శ్రద్ధతోటి మనం సాధన చేస్తూ అభ్యాసం ఉండాలి. చాలామంది సాకులు చెప్తుంటారు ఇది టైం లేదు, ఇది లేదు, అది లేదని. అలా కాకుండా మనం ఒక టైం టేబుల్ పెట్టుకొని వైరాగ్యంతో సాధన చేస్తూ ఉండాలి. చేస్తుంటే అది అభ్యాసం కిందికి వస్తుంది. సోమరితనంతో మధ్య మధ్యలో వదులుతుంటే అది అలవాటు కిందికి అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో నేను ఈరోజు ఒక్కరోజు కూడా సాధన వదలను అని అందరికంటే తెల్లవారుజామున ముందే లేచి సాధన చేసుకొని 6 లోపల సాధన ముగించుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. మళ్ళీ సాయంత్రం 6 వరకు ఇంటికి వచ్చి 6 తర్వాత మళ్ళీ సాధన చేసుకొని ఉండాలి. ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకొని సాధన చేస్తుంటే ఈ సమస్య ఉండదు, అది అలవాటు కిందికి అవుతుంది. నెక్స్ట్. స్వామి, సాధన కోసం తొందరగా లేవాలనుకుని 1-2 రోజులు లేచి సాధన చేస్తాము, తరువాత మళ్ళీ లేవడం కుదరటం లేదు. ఎందుకలా స్వామి? ఆశ్రమకు రాబట్టి కూడా చాలా రోజులు అవుతుంది సాధన ముందుకు వెళ్ళటం లేదు. అది ఇప్పుడు అలారం వచ్చింది, పూర్వకాలం లాగా లేదు. సకల సౌకర్యాలు ఉన్నాయి, పూర్వకాలం లాగా లేవు. ఈ అన్ని యంత్రాలు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, అలారం పెట్టుకోవచ్చు. ఇన్ని సౌకర్యాలు ఉండి కూడా ఇప్పుడు ఏ సౌకర్యాలు లేనప్పుడు పూర్వీకులు ఎంతో కాయ కష్టం చేసి ఎంతో శ్రమ కోర్చి అయినా వాళ్ళు సాధనలు చేశారు. లారిమాసే కాలంలో ఈ సౌకర్యాలు లేవు. వివేకానంద స్వామి, మలయాళ స్వామి, దయానంద సరస్వతి, ఇంకా పూర్వ ఋషుల కాలంలో ఈ సౌకర్యాలు లేకున్నా వాళ్ళు సాధన చేశారు. బ్రహ్మంగారు, కబీర్ దాసు, ఒకయోగి ఆత్మకథ గురువుల కాలంలో ఈ సౌకర్యాలు లేవు, అయినా వాళ్ళు చేశారు సాధనలు. కానీ అన్ని కారణాలు సాకులు చెప్పేదంతా సోమరితనమే. ఈ అన్ని కారణాల అన్నిటికీ కారణము సోమరితనము, బద్ధకమే. ఆ సోమరితనము, లేజీనెస్ని తొలగించుకోవాలి. తేలిక ఆహారము, త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకొని, మితాహారం తీసుకొని, వైరాగ్యం కలిగి, శరణాగతి కలిగి, రోజు నేను సాధన విడవకుండా చేస్తానని ఒక సంకల్పం తీసుకొని మెల్లమెల్లగా అభ్యాసం చేసుకోండి. మెల్లగా సోమరితనం పోతుంది, బద్ధకం పోతుంది, ఒక టైం టేబుల్ అలవాటు కిందిగా మారిపోతుంది. స్వామీజీ, బ్రహ్మచర్యం వలన కలిగే లాభాలేమి? క్రియాయోగికి సాంసారిక దాంపత్యం ఎలా ఉండాలి? ఈ యొక్క ఎందుకంటే ఋషులు అంతా సంతానోత్పత్తి కోసమే భార్యాభర్తలు కలిసేవారు, మిగతాప్పుడు బ్రహ్మచర్యం పాటించేవాళ్ళు. అయితే ఇక్కడ నెలకొక ఋతువు అనేది భగవంతుడిచ్చాడు. ఋతువు ప్రకారం జీవించేటివి జంతువులు అన్నీ జీవిస్తున్నాయి. ఒక మనిషే ఋతువు తప్పి రోజు కావాలి అన్నీ, కనుక ఆరోగ్యం చెడిపోతుంది. కానీ ఇక్కడ ఋతుక్రమాన్ని మనిషి కూడా నెలకొక ఋతువును పాటించాలనుకోండి, నెలకొక మైథునాన్ని, నెలకొకసారి భార్యాభర్తలు కలిసిండ్రనుకో, అయిపోయి ఇంకా అలాగే తర్వాత అవసరం లేదుగా. కనుక ఇద్దరు సాధకులు అయితే సమస్య ఉండదు, ఇద్దరు సాధకులు కాకపోతే సమస్యలు వస్తాయి. కనుక మెల్లమెల్లగా ఇద్దరు సాధకులుగా మారిండ్రనుకో సమస్యలు రావు. కనుక ఈ అంతా ఇప్పుడు చాలా, ఎందుకంటే ఎంతో రక్తం కలిస్తేనే ఒక వీర్యం చుక్క. ఈ యొక్క మన పెట్రోలు బండిలో పెట్రోల్ ఉన్నా ఆయిల్ తప్పనిసరి ఉండాలి. మన ఒంట్లో రక్తం ఉన్నా వీర్యశక్తి తప్పకుండా ఉండాలి. అది లేకపోతే ఆయిల్ లాంటిది వాళ్ళు, ఆయిల్ లేకపోతే బండి నడవదు. ఇక్కడ ఆయిల్ ఇంధనం దీనికి ఏంటిదంటే ఈ శరీరానికి ఇంధనం వీర్యశక్తి. ఆ వీర్యం శక్తిగా ఓజోస్గా మార్చుకున్నప్పుడు శరీరం శక్తివంతంగా తయారవుతుంది అనమాట. ఓజోవంతంగా, శక్తివంతంగా, తేజోవంతంగా తయారవుతుంది. ఆకలి దప్పులు అన్నీ తట్టుకుంటాం. ఎప్పుడైతే వీర్యం నశించిందో అప్పుడు వృద్ధాప్యం తొందరగా వస్తుంది. కనుక రక్తం ఉంటుంది కానీ వీర్యం నశించడం వలన వృద్ధాప్యం వస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు హనుమంతుడు
అలాగే గొప్ప గొప్ప సుఖయోగి హనుమంతుడు, నారదుల వారు, ఇంకా అలాగే ఇప్పుడు చూడండి వివేకానంద స్వామిలో అంత పరాక్రమం, అంత తేజస్సు, అంత బలశాలి, అంత పాండిత్యము, అంత ఏకాగ్రత. 1000 పేజీల పుస్తకం ఒక 5 నిమిషాల్లో చదివి మళ్ళీ ఏ చాప్టర్లో ఏదున్నా చెప్పేవారంటే ఎలా ఎలా సాధ్యమైందంటే ఇది అనమాట. ఇట్లా యోగ, మెడిటేషన్, బ్రహ్మచర్యము, అస్ఖలిత బ్రహ్మచర్యము, అలాగే మితాహారము, ఇవన్నీ వాళ్ళకు తోడైనవి. హనుమంతుల్లోన కొండలే ఎత్తగలిగాడు ఏంటంటే అది బ్రహ్మచర్య బలం. భీష్ముడిలోన వృద్ధాప్యంలో కూడా ఆయన బాణం పట్టుకుంటే ఎవరు ఎదురే నిలవలేరు ఆయనకి. ఇవన్నీ పరాక్రమం ఎట్లా వచ్చిందంటే బ్రహ్మచర్య పరాక్రమం అనమాట. ఇప్పుడు ఎద్దుగా మారినాక మొద్దు వారిపోతుంది. ఒంగోలు గీత అంటారు కదా, ఒంగోలు గీత ఎంత షార్ప్గా అసలు కాళ్ళు ఇలా కాళ్ళ కాడ ఇట్లా చేతి పెట్టినానుకో ఎగిరిగా పళ్ళు ఇరిగిపెట్టాడు తను వేస్తుంది, అంత షార్ప్నెస్ ఉంటుంది అనమాట. అట్లా ఆ యొక్క స్పీడు, ఆ యొక్క యాక్టివ్నెస్, ఆ యొక్క ఎనర్జీ లెవెల్స్ వేరు ఉంటాయి బ్రహ్మచర్యంలో, ఇంకా అట్లా సాధ్యమైనంత వరకు గృహస్థులు గృహస్థ బ్రహ్మచర్యం పాటించాలి. అయితే సన్యాసులు బ్రహ్మచారులేమో ఇంకా లైఫ్ లాంగ్ బ్రహ్మచర్యం పాటిస్తారు, కానీ గృహస్థులు గృహస్థ బ్రహ్మచర్యం ఇంట్లో చర్చించి పాటించవచ్చు. దీని వలన వజ్రకాయంలాగా శరీరం అవుతుంది, ఆకలి దప్పులు తట్టుకునగలుగుతారు, రోగాలు దరిచేరవు, శరీరం శక్తివంతంగా తేజవంతంగా తయారవుతుంది, ఇక శక్తి ఎనర్జీ నశించదనమాట. అట్లా మెల్లమెల్లగా విచారణతోటి అవకాశాన్ని బట్టి మెల్లమెల్లగా పెంచుకుంటూ ఎవరికి ఎంత అవకాశం ఉంటే అంత సాధ్యమైనంత వరకు గృహస్థులు గృహస్థ బ్రహ్మచర్యం కూడా పాటించవచ్చును. నెక్స్ట్ లోకా సమస్త సుఖినోభవంతు ఓం.